స్టోరీ బాగుంది భయ్యా, ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూర్, స్క్రీన్ ప్లే బొక్క, సాంగ్స్ బొక్క, బ్యాక్గ్రౌండ్ బొక్క, అల్లు అర్జున్ ప్లస్, స్టోరీ ప్లస్. సాంగ్స్ రెండు డ్యాన్స్ బాగున్నాయి, డ్యాన్స్ ఎరక్కొట్టేశాడు కానీ బ్యాక్గ్రౌండ్ మంచిగా ఇచ్చుంటే బాగుండేది. డైరెక్షన్ కంప్లీట్ బొక్క, స్క్రీన్ ప్లే బొక్క, మెయిన్ ఎగ్జిక్యూషన్ బొక్క. ఇది నాకు నచ్చలే, చాలా బాగుంది సార్, తుంబా చెన్నై. సార్ పర్వాలేదు సార్, చెన్నై ఓకే, చెన్నై సూపర్. చాలా బాగుంది సినిమా, బాగుంది సూపర్ బాగుంది. ఇంతవరకు సినిమా హిస్టరీలోనే ఫస్ట్ టైం ఒక్క మెసేజ్ ఇచ్చిన సినిమా ఇది ఒక్కటే, తెలుగు సినిమాలోకి ద టాపెస్ట్ సినిమా. జై హింద్, సూపర్ సూపర్ యాక్టింగ్, డ్యాన్స్ ఓకే బట్ యాక్టింగ్ ఈజ్ సూపర్, బట్ సూపర్ మెసేజ్. ఇండియన్స్, వీఆర్ ఇండియన్, ప్రౌడ్లీ సేయింగ్ ఇండియన్స్. రియలీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం ఇన్ ద అల్లు అర్జున్, ఫర్ అల్లు అర్జున్. ఫర్ యాక్చువల్లీ ఇండియాకి ఈ ఆర్మీ గురించి ఎవరు ఇంత మంచి సినిమా తీసుకురాలేదు ఇప్పటివరకు, అల్లు అర్జున్ తీసుకొచ్చు. యాక్చువల్గా అల్లు అర్జున్ మూవీస్ అన్నింటిలో డ్యాన్స్ ఎక్కువగా ఉంటుంది, ఈ సినిమాలో దేశం గురించి ఎక్కువ ఉంది, డ్యాన్స్ కొంచెం తక్కువ ఉంది, అయినా జై హింద్ సూపర్. చాలా బాగుంది, మస్ట్ వాచ్ ఫిలిం. సాంగ్స్ ఒకటే కొంచెం బాగాలేదు కానీ మిగతా అంతా ఫిలిం మంది సూపర్ బాగా తీసుకు, ఆలోచన చాలా బాగా చేస్తారు. డైరెక్షన్గా డైరెక్షన్ రియల్ డైరెక్షన్ చూపించారు యాక్చువల్గా, అంటే ఒక ఇండియన్ ఎలాగ ఉండాలి, ఒక పౌరుడు ఎలా బతకాలి, వాడి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలా ఉంచాలి అనేది కరెక్ట్గా చూపించారు. సూపర్ బాగుంది, సూపర్ అయితే చాలా బాగుంది, చాలా తెలివైన డైరెక్షన్, చాలా బాగా చేశారు. లాస్ట్లో టైటిల్ కార్డ్స్ వేసేటప్పుడు నేషనల్ యాంథమ్ మ్యూజిక్ ప్లే చేస్తా, టైటిల్ కార్డ్ సినిమాకి పనిచేసిన వాళ్ళందరినీ చూసేలాగా చేయడం చాలా బాగుంది. అల్లు అర్జున్ సంపాడు సూపర్, ఫ్యాంటాస్టిక్ సూపర్ సినిమా, సూపర్ రో, బంపర్ రో, సూపర్గా ఉంది. అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ ఎట్లా ఉండాలో అట్లా పెట్టినాడు, సూపర్గా ఉంది. ఫిలిం అంటూ మస్తుగా ఉందన్న, యాక్టింగ్ అంతా బంపర్ రో, పైట్లంతా సూపర్గా ఉన్నాయి, సాంగ్స్ ఇరుగా ఇరుగా సాంగ్ అంటూ సూపర్గా ఉంది. పడం బ్లాక్ బస్టర్ సూపర్, అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ ఎట్లుండాలో అట్లుండాలి ఈ ఫిలిం లో, సూపర్ గా తీసిండారు అన్న, సూపర్ ఫిలిం బ్లాక్ బస్టర్ మూవీ అన్న. థాంక్ యూ అన్న. పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఏం లేదు, ఊరికి ఫస్ట్ ట్రై చేస్తాడు మిలిటరీ పోవాలని, పోనీకి కుదరదు, వాడేమో వద్ద కోపం ఎక్కువ కుదరదని దానికనేసి వాపస్ పంపించేస్తారు, దానివల్ల కొంచెం బోర్ కొడుతుంది సినిమా అంతా. అంతే ఏం బాగలేదు సినిమా, సాంగ్స్ కూడా అంతగా ఏం లేదు దీంట్లో, కొంచెం ఫైట్స్ అంతా అదే కోపంగా మంచిగా పెట్టినాడు అంతేగాని ఇంకేం సినిమా ఏం చెప్పదు అంటే లేదు. మన ఇండియన్ సినిమా లాగా లేదు, మిలిటరీ సినిమా లాగా లేదు. నార్మల్ యాక్టింగ్ వాళ్ళది మంచిగా ఉంటుంది. ఇదే ఏం చేంజ్ అవుతున్నా క్యారెక్టర్ మాత్రం చేంజ్ అవ్వకూడదు, తుంబ చెన్నాగి వెళ్ళిద్దారు, ఫీలింగ్స్ ఇదే, అవాగ అవాగ ఫీలింగ్స్ జాస్తి ఇదే, తుంబ చెన్నాగిదే ఫిలం నోడ్బోదు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చెన్నాగిదే మూవీ, యారు మిస్ మాడుకోబడి ఎల్లరూ నోడి ఫిలం. సక్కదే సార్, భారీ ఫైటింగ్, ఫైటింగే సూపర్ ఫైటింగ్, అండ్ లవ్ సీన్స్, సెంటిమెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్ ఎలా చెన్నాగిదె ఫిలం, సూపర్ నోడ్బోదు. యాక్టింగ్ యాక్టింగ్ బాగానే ఉంటుంది. చూసారా? చూసాం యూట్యూబ్లో, ఎలా చూసాం, సూపర్గా ఉంది. ఆర్మీ పేజ్లో ఆర్మీ ఉండొచ్చు. డ్యాన్స్ చూసారా? ఆ డ్యాన్స్ చూసాం, పోను బాగుంది. బెంగళూరు, బెంగళూరు అలోచన్ ఫ్యాన్. థ్యాంక్ యూ. బెళ్ళగి గురు, నాలుగు బెళ్ళగి 4 గంటే బందిదు, 6 గంటే షో నడివే, ఫుల్
ఫిలం సూపర్ బ్లాక్ బస్టర్ 100 డేస్ ఓగతే పక్కా ఓగతే ఇది 100 డేస్ ఎవి బ్లాక్ బస్టర్ మూవీ ఎవ్యాగిదె నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సూపర్ ఫిలం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా బ్లాక్ బస్టర్ ఇట్టే సరే పక్కా